చేస్తున్నటువంటి ప్రసంగం ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా ఆదరై సమతామూర్తిని అక్కడ ఆవిష్కరించారు. ఆ సందర్భంగా స్వామి జినజీయర్ గారు ప్రసంగిస్తున్నారు. మన డిబేట్లోకి వస్తే బాబురావు గారు, పిఆర్సీ గురించి ప్రభుత్వం ఎన్నో మెట్లు దిగుతుంది అంటని చెప్పి గతంలో ప్రకటించారు, కానీ వాళ్ళు ఏ రకమైనటువంటి బుజ్జగింపులు ఏవైతే ఉద్యోగస్తుల మీద చేస్తున్నారో వాటిలోనే వెళ్తున్నారు, కానీ కొత్తగా అంటే ఫిట్మెంట్లో కానివ్వండి, ఐఆర్లో ఐఆర్ రికవరీలో కానివ్వండి, ఇతర అంశాల మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు. సిపిఎస్ విధానం మీద కూడా, సిపిఎస్ రద్దు విధానం మీద కూడా ఒక 6 నెలల సమయం కోరుతున్నటువంటి మాట ఎంతవరకు సమంజసం? అంటే ప్రభుత్వం మొట్టమొదటి నుంచి చిత్తశుద్ధితో వ్యవహరించట్లేదు. 100 వైఖరి ప్రదర్శిస్తూ ఉంది. ఒక రకమైనటువంటి ఒక వైపున చర్చలు జరుగుతున్నాయి, ఇంకొక వైపున మైనింగ్ అండ్ జియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్మా కింద సమ్మెల్ని నిషేధిస్తూ ఇంకొక వైపున ఆదేశాలు ఇచ్చారు. ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటారు వాళ్ళు మినిస్టర్. ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఏమిటి? ఎస్మా కింద నిషేధించటము లేదు, ఉద్యోగస్తుల్ని రానివ్వకుండా ఊరేగింపుల్ని పర్మిషన్లు ఇవ్వకుండా ఉండటము, వాళ్ళ క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తా ఉంటే ఉపాధ్యాయులు పక్కన పోలీసు వాళ్ళు కుర్చేసి కూర్చున్నారు. ఇది ఇంత ఘోరం ఎప్పుడైనా చూసాం మనం? ఈ ప్రభుత్వాలు ఏ పరిస్థితి వచ్చినాయి? క్లాస్ రూమ్లో చిన్నపిల్లలకి పాఠాలు చెప్పే వాళ్ళను కూడా పోలీసులను కూర్చోబెట్టాల్సిన స్థితి వచ్చింది. ఎక్కడికక్కడ మహిళా టీచర్లని వాళ్ళందరినీ నిర్బంధించారు. ఏమిటి వాళ్ళ ప్రభుత్వం చేసుకుని? రెండోది, వీళ్ళేమి గొంతెము కోరికలు ఏమి అడగట్లా, ఒకటే అడుగుతున్నారు. జగన్ గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమంటారు, ఇంకేం అడగట్లా. ఎదుష్టం ఇంక సమస్య ఉంది. మీరు ఆ రోజు న్యాయమని మీరే మద్దతునిచ్చారు, పోనీ అదనంగా అడిగితే నేను చెప్పలేదు అనొచ్చు. మీరు చెప్పింది అమలు చేయమన్నప్పుడు మీకు ఇబ్బంది ఏంటి? కాబట్టి ఉద్యోగస్తులు అప్పుడు ఇప్పుడు ఒకే రకంగా ఉన్నారు. ఉపాధ్యాయులు మీరు మారారు. ఏమంటే కొద్దిగా నిజమే, అప్పుడు అన్నమాట నిజమే, ఇప్పుడు కరోనాలో ఇబ్బందుల్లో ఉన్నాం అన్నారు. కరోనాలో ఇబ్బందులు ఉంటే 5 సార్లు నుంచి డిఏ ఇవ్వకపోయినా 5 వాయిదాలు ఇప్పటిదాకా సహకరించారు కదా. ఇప్పుడు మీరు ఏదాగింది? మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ హౌస్ రెంట్ అలవెన్స్ అయినా తగ్గించారా? లేదు, వాళ్ళ యొక్క జీత బత్యాలు అయినా తగ్గించారా? సలహాదారులు అయినా తగ్గించారా? లేదు, మీరు చేసేటువంటి దుబారా వృధా ఖర్చులు అయినా తగ్గించారా? అక్కడ డబ్బులు ఉన్నాయా? ఇక్కడ మాత్రమే లేవా? అందుకని ప్రభుత్వము ఎందుకు ఇవాళ పిఆర్సీ ప్రకారం ఎవరికైనా ధరలు పెంచబడి జీతాలు పెంచబడినారు? కేంద్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ గ్యాస్ రోజు పెంచుతుంది, వీళ్ళకి 8 ఏళ్ల తర్వాత జీతాలు పెంచమంటున్నారు. రెండు వీళ్ళు లక్షలు 1000 రూపాయలు జీతాలు వచ్చేస్తాయి అన్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ సమ్మె డిమాండ్లో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి వేతనాలు పెంచడం కూడా ఒక కోరిక. ఆ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వాళ్ళ జీతాలు ఎంత నెలకి? 10,000 12,000. వెట్టి చాకరీ చేపిస్తారు వాళ్ళ చేత. అది కూడా లేవు వాళ్ళకి. వాటి గురించి మాట్లాడమంటే కొద్ది మంది చూపించి లక్షలు వస్తున్నాయి అన్నారు. మరి వాళ్ళకి ఇస్తున్న లక్షలు చూపించండి. కోటీశ్వరులైన ఎమ్మెల్యేలు మీకు ఇస్తున్న వేతనాలు ఎంత? మంత్రులకు ఇస్తున్న వేతనాలు ఎంత? హౌస్ రెంట్ అలవెన్స్లు ఎంత? సలహాదారులకు ఇస్తున్న ఎంత? అది చూపిస్తున్నాడు, ఇది కూడా చూపించవచ్చు కదా. మరి మీరు ఇన్ని రకాల ఇదంతా ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త సరే 5 ఏళ్లకు వచ్చేటువంటి వేతనాల పెంపుదల 8 ఏళ్లకు పెంచి ఇక నుండి 10 ఏళ్లకు పెంచుతాం అంటారు. ఏమిటిది? రెండోది, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో మాట్లాడుకోకుండా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసి ఇదే వేదం అంటే ఇది ప్రజాస్వామ్యమేనా? చర్చలు జరపాలి కదా. ఇవాళ ఈ పరిస్థితి రావటానికి కారణం ప్రభుత్వ వైఖరి, ఇంకోళ్ళు కాదు. ఇది ముందుగానే పరిష్కరించాలి. ఇవాళకైనా సమ్మెను నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. 27% తాత్కాలిక వృత్తిచ్చి మీకు జీతం పెంచుతామయ్యా, ఈలోపు ఇది 27% తాత్కాలిక తీసుకోమంటే అర్థమేంటి? ఎవరైనా ఉద్యోగస్తుల కామన్ ప్రజలు ఎవరైనా అడగండి,
నీకు జీతం తర్వాత చూస్తాను, ముందు ఈ 10,000 దగ్గర ఉంచుకోమంటే అర్థం ఏంటి? 10,000 కంటే పైన ఉంటుందా, 10,000 కంటే తగ్గుతుందా? ఇది కామన్ సెన్స్ కదా. దానికి కూడా వాళ్ళు కోరుతుంది, మీరు కనీసం 27% తాత్కాలిక వృత్తి ఇచ్చారు, అదైనా జీతాల పంపుదల ఫిట్మెంట్ ఇవ్వాలని అడగటంలో తప్పేం లేదు. బాబురావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ముప్పాల సుబ్బారావు గారు, అంటే ఎస్మా ప్రయోగం అంటారంటే ఉద్యోగుల పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆల్రెడీ గనుల శాఖలో ఎస్మా ఉత్తర్వులు ఇచ్చారు, అక్కడ ఉద్యోగుల పరిస్థితి ఏ రకంగా మారబోతుంది? భవిష్యత్ ఏ శాఖలకు ఎస్మా ప్రయోగిస్తారు? ఒకటండి, ఎస్మా చట్టాన్ని 1971లో వచ్చింది. దీంట్లో ఎసెన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ఎసెన్షియల్ సర్వీస్కి సంబంధించిన వాటికి మాత్రమే ఈ ఎస్మా చట్టం అమలవుతుంది. కానీ గతంలో కూడా మనం చూసామండి, తమిళనాడులో కూడా జయలలిత గారి హయాంలో ఎస్మా చట్టాన్ని తమిళనాడులో ప్రయోగించారు, లక్షలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు, వాళ్ళ మీద ఇంతకన్నా నియంతలాగా వ్యవహరించేసి వాళ్ళని నిర్బంధాలు అరెస్టులతో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అక్కడ జరిగిన ఒక సంఘటన చూడాలి, ఎసెన్షియల్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఎసెన్షియల్ సర్వీస్ వాళ్ళని ఏ విధంగా ఎస్మా ద్వారా పెట్టారు. అక్కడ జైల్స్ అన్నీ కూడా డెవలప్ అయి ఉన్నాయండి తమిళనాడులో. అయినా కానీ ఉద్యోగాల ఉద్యమం రీత్యా అక్కడ జైళ్లు తాలకపోతే స్కూల్లో పెట్టుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎస్మా యాక్ట్ పెట్టేసి ఉద్యోగస్తులను లక్షలాది మంది అరెస్ట్ చేస్తే ఎక్కడ పెడతారండి? ఇక్కడ దానికి సంబంధించిన జైళ్ళు ఎక్కడ ఉన్నాయండి? అసలు నువ్వు 2,00,000, 2,50,000 మందికో కలిపి ఒక పోలీసు ఉన్నాడు ఇక్కడ, నువ్వు ఏ విధంగా వాళ్ళని నిర్బంధించగలవు? ఏ విధంగా ఎస్మా చట్టం ద్వారా వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకోగలమని చెప్పి ఇక్కడ చూడాలి. ఎందుకంటే గతంలో కూడా తమిళనాడులో జరిగిన సంఘటనలో కూడా చివరికి సమ్మె కాలానికి కూడా జీతాలు ఇచ్చి ఉద్యోగాల్లో తీసుకోవాల్సిన పరిస్థితి ఆ రోజున జయలలితకి వచ్చింది గవర్నమెంట్కి. కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు నిర్బంధాల ద్వారా ఉద్యమాలను అనుసంధానించుకోవడం అవివేకం, అది నియంతృత్వ పోకలను సూచిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మొన్న చూశారు, మొన్న ఎన్ని నిర్బంధాలు పెట్టారండి? ఎన్ని నిర్బంధాలు పెట్టినా నువ్వు ఎంత నిర్బంధాలు పెట్టావో అంత స్పందన వాళ్ళలో వచ్చేసి అంతలో కసి వాళ్ళలోకి వచ్చేసి నువ్వు కాదన్నా అవునన్నా వాళ్ళు అనుకున్న స్థలానికి వేలాది మంది రాగలిగారు. వాళ్ళని అక్కడే నువ్వు నిరోధించలేకపోయావు. నువ్వు ఎస్మా చట్టం పెడతానని చెప్పేసి బెదిరించి ఎన్ని లక్షల మందిని నువ్వు జైల్లో పెడతావు, ఎన్ని లక్షల మంది మీద నువ్వు చర్యలు తీసుకుంటావు అంటే అది ఈ ప్రభుత్వానికి వల్ల ఏ పని ఏం కాదు. అలాగనే ఉద్యోగస్తులు కూడా తమ కడుపు మండినప్పుడు, తమకు అన్యాయం జరుగుతున్నప్పుడు కళ్ళ ముందు కనబడుతూ ఉంటే ప్రభుత్వం చేసే నిర్బంధాలు, ప్రభుత్వం చేసే వేధింపులను చూస్తూ ఊరుకుంటారని అనుకోం. ఈ రోజున గనుల శాఖ వాళ్ళకి ఇచ్చారంటే ఇండైరెక్ట్గా జాగ్రత్త అని ఒక హెచ్చరిక చేశారు. ఆ హెచ్చరిక ద్వారా నాయకత్వం లొంగుబాటుకు వస్తుందేమో, చర్చల్లో మనం ఏం చెప్తే అది వింటుందేమో అని చెప్పేసి ఒక ప్రయత్నం చేశారు. కానీ ఇది నాయకుల యొక్క ఉద్యమం కాదనేది ప్రభుత్వం గుర్తించాలి. ఇది దిగువ స్థాయి ఉద్యోగాల నుంచి ఉద్ధృతమై వచ్చినటువంటి ఉద్యమం. కానీ ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఉద్యోగుల్ని ఉగ్రవాదుల్లా చూస్తూ ఉంది. ఇది ప్రజాస్వామిక వ్యవస్థలో లేదంటే ప్రజాస్వామిక ప్రభుత్వంలో వాళ్ళు ప్రభుత్వంలో భాగమని ఒక పక్కన ప్రభుత్వం చెప్తూ, రెండో వైపున వాళ్ళ మీద నిర్బంధాలు అరెస్టులు ఎస్మాలు పెడతాము, లేదంటే మీ మీద ఏసీబీని ఉపయోగిస్తాము, లేకపోతే విజిలెన్స్ వాళ్ళని ఉపయోగిస్తాము అని బెదిరింపులు చేస్తూ ఉందంటే ఇది ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదు, ఒక నియంతృత్వ పోకడలతో ఒక పోలీసు అధికారులను ఉపయోగించుకొని, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ఉపాధ్యాయుల్ని లేదంటే ఉద్యోగస్తుల్ని వేధించాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. మొదట్లో సుబ్బారావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మళ్ళీ బాబురావు గారు, అంటే ఈరోజు మంత్రుల కమిటీ ఫిట్మెంట్ 23% ఇస్తాము అండ్ ఐఆర్ రికవరీ అడగబోము, అదేవిధంగా 5 ఏళ్ల పిఆర్సీకి కుదిస్తున్నట్టు హామీలు ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ సమ్మె కొనసాగుతుందా, అర్ధాంతరంగా సమ్మెని విడ్డ్రా చేసుకుంటారా? సమ్మె కొనసాగుతుందా విత్డ్రా చేస్తుంది అనేది ఆ నాయకులు ఆ స్టీరింగ్ కమిటీ వాళ్ళు చెప్పాలి, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు చేస్తున్న ప్రకటనలు, ఉద్యోగుల యొక్క మనోభావాలు చూస్తే ఫిట్మెంట్ విషయంలో కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ చాలా పట్టుదలగా ఉన్నట్టుగా స్పష్టంగా కనపడుతోంది. కాబట్టి సహజంగా
ఉద్యోగులు ఉపాధ్యాయుల యొక్క మనోభావాలకు అనుగుణంగానే వాళ్ళ నాయకత్వం కూడా వ్యవహరిస్తుంది, దాంట్లో సందేహం లేదు. కాబట్టి సమ్మెని జరగాలని ఎవరు కోరుకోరు, ప్రజలు కోరుకోవట్లేదు, ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా కోరుకోవట్లేదు. సమ్మెను నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వం. కాబట్టి ఆ ప్రభుత్వము సమ్మె దాకా వెళ్లకుండా వాళ్ళు కోరిన దాంట్లో ఫిట్మెంట్ 23% ఇచ్చారు. ఈ 24, 25, 26 వాళ్ళు ఏది అడుగుతున్నారో అది IR కంటే పోయి వాళ్ళు చెప్తున్నారు కదా, 30 ఇవ్వండి, 30 కుదరకపోతే కనీసం తాత్కాలిక బృతాయింతైనా ఇవ్వండి అని అడుగుతున్నప్పుడు మరి గవర్నమెంట్ దాని గురించి ఎందుకు ఆలోచించకూడదు? మొండి పట్టుదలగా ప్రభుత్వం ఎందుకు వెళ్ళాలి? కాబట్టి ప్రజలకు అసౌకర్యం ఉండకుండా చేయాలన్నా, సమ్మె పరిస్థితి నివారించాలన్నా ఇవాళ బాల్ ప్రభుత్వ కోర్టులో ఉంది, కాబట్టి ప్రభుత్వమే తేల్చాలి. కాబట్టి ఈరోజు ప్రభుత్వం సానుకూలంగా కొన్ని విషయాల్లో నిర్ణయం అంటున్నారు. సానుకూలమని ప్రభుత్వం చెప్పడం కాదు, సానుకూలమైన ప్రతిపాదనలను ఉద్యోగులు ఉపాధ్యాయులు భావించాలి. అది ఉద్యోగుల ఉపాధ్యాయులు CPS సమస్య ఉంది, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య ఉంది, అవన్నీ ఏం చేస్తారో గవర్నమెంట్ స్పష్టంగా చెప్పకుండా HRAలో ఒకటి రెండు చేస్తేనే అది ఉద్యోగుల ఉపాధ్యాయులు సంతృప్తి ఉంటారా అంటే వాతావరణం అలా కనపట్లేదు. సరే, ఏదైనా ఇప్పటికైనా తప్పులు మీరు ఇప్పటిదాకా చేశారు, ఇక నుండి తప్పులు చేసి ఉపాధ్యాయుల్ని ఉద్యోగుల్ని బెదిరించడం ద్వారా సమ్మెను అడ్డుకోవటం కంటే కూడా వాళ్ళ నిజమైన కోరికలను పరిష్కరించడం ద్వారా సమ్మెని పరిష్కారం చేయటం అనేది ప్రభుత్వం యొక్క. బాబురావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సుబ్బారావు గారు, అంటే లీగల్ గా ఎస్మా ప్రయోగిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంటు తమిళనాడు అంశంలో ఎన్నో ఆప్షన్స్ అనేటటువంటిది ఓపెన్ పెట్టాయి, ఉద్యోగ సంఘాలకు కానివ్వండి, కార్మిక సంఘాలకు కానివ్వండి. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు వాటిని ఉపయోగించేటటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? క్లుప్తంగా చెప్పండి, రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఒకటండి, ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉంది. ఎస్, వాళ్ళు పెన్ డౌన్ చేయడం కూడా నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇమ్మనంటే అది సమ్మె పరిధిలోకి రాదు, వాళ్ళు సమ్మెలోకి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తామని చెప్పేసి అని హైకోర్టులో ప్రభుత్వం అనుకూలంగా ఉండే వ్యక్తులు వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉంది. రెండోది ఏంటంటే సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో ఉద్యోగస్తుల యొక్క న్యాయమైనటువంటి విషయాల మీద తమ నిరసన తెలియజేసిన హక్కు ఉన్నది అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పులు చెప్పినాయి. కాబట్టి ఇది రాజ్యాంగపరమైన హక్కు. ఎస్, తమకు అన్యాయం జరిగినప్పుడు తమ బాధని తమ వ్యధనే వ్యక్తపరుచుకునే హక్కు ఈ భారతదేశం రాజ్యాంగం కల్పించిన హక్కు. కాబట్టి డెఫినెట్ గా దీని మీద సుబ్బారావు గారు థ్యాంక్ యూ అండి, సుబ్బారావు గారు థ్యాంక్ యూ అండి, బాబురావు గారు థ్యాంక్ యూ. ఏది ఏమైనా కానీ ప్రభుత్వము ఒక మెట్టు దిగొచ్చి ఉద్యోగ సంఘాల